హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ నాకు, అంటే ఈ మధ్య కాలంలో వీడియోస్ కింద కూడా కొంతమంది పెట్టారు, కోడింగ్ లేకుండా వెబ్సైట్ ఏమైనా తయారు చేయొచ్చా, దాని నుంచి మనీ ఎర్న్ చేయడానికి అతను అవకాశం ఉంటుందా అని చెప్పేసి కొంతమంది మిమ్మల్ని అడగమని అడగడం జరిగింది. సో అటువంటి ఆప్షన్ ఏమైనా ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి చెప్పే ప్రతి పద్ధతి కూడా జెన్యున్గా వెరిఫై చేసి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాత్రం మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది పూర్తిగా వీడియో చూడకుండానే ఒక కన్క్లూజన్ కానీ వస్తూ ఉన్నారు, కొంతమంది థంబ్నైల్ చూసి ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. సో కాకపోతే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కోడింగ్ లేకుండా వెబ్సైట్ తయారు చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్ అయితే, దాని ద్వారా మనీ ఏం చేయొచ్చు అనేది ఇంకో క్వశ్చన్. అవును, నిజంగా కోడింగ్ లేకుండా ఖచ్చితంగా వెబ్సైట్స్ తయారు చేయొచ్చు, అది కూడా మన అమెజాన్ లాంటి ఈ కామర్స్ సైట్స్ కూడా తయారు చేయొచ్చు. ఓ, అట్ ద సేమ్ టైం మనీ ఏం చేయాలి అన్నా కూడా పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఆ మనీ ఏం చేసే పాయింట్కి వెళ్ళాలి అంటే, మనం చెప్పే ఏ పద్ధతిలో అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకే, మనం ఎక్కడ కూడా సబ్జెక్ట్ మన దగ్గర నేర్చుకోమని కూడా చెప్పట్లేదు. మీరు రైట్ మెంటర్ని ఫైండ్ చేయండి, ఆ సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోండి, ఎవరైతే మీకు సబ్జెక్ట్ అష్యూరెన్స్ ఇవ్వగలరో వాళ్ళ దగ్గర నేర్చుకోండి, ఆ సబ్జెక్ట్ మీరు ప్రాక్టికల్గా చేశాక ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే పొందగలుగుతారు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా రిజల్ట్ పొందకుండా ఉండలేరు. రిజల్ట్ లేదు అంటే మనకి సబ్జెక్ట్ లేదు. అవును, అదొక పాయింట్. సో ఇప్పుడు మనం వెబ్సైట్స్ తయారు చేయాలి అంటే జనరల్గా మనకేంటి అంటే ఖచ్చితంగా కోడింగ్ తెలిసి ఉండాలి అని. కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో అయితే ఈవెన్ మొబైల్ అప్లికేషన్స్ కూడా మనం వితౌట్ కోడింగ్ చేయగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఫస్ట్ వెబ్సైట్స్ సంగతి తీసుకుంటే, వెబ్సైట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని ఈజీగా మనం వెబ్సైట్స్ తయారు చేసుకోవచ్చు. అందులో ఎక్కువ మంది యూజ్ చేసేది వరల్డ్ వైడ్గా మోస్ట్ పాపులర్ వెబ్సైట్ ఏంటంటే వర్డ్ప్రెస్. ఈ వర్డ్ప్రెస్ అనేది ఏంటి అంటే ఒక సిఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, అంటే ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్కి వాళ్ళు ఏమి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి మనకంటూ ఒక హోస్టింగ్ అనేది ఉంటే సరిపోతుంది. తర్వాత థీమ్స్ ఫ్రీగానే ఉన్నాయి, ప్లగిన్స్ ఫ్రీగానే ఉన్నాయి, అలాగే పెయిడ్ థీమ్స్ ఉన్నాయి, పెయిడ్ ప్లగిన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా సరే టెస్ట్ చేయాలి అనుకుంటే కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఫ్రీగానే. లేదు, ఒక వెబ్సైట్ ఎలా తయారు చేయాలి, తయారు చేసి మనీ ఎలా ఏం చేయాలి అంటే, ఒక హోస్టింగ్ అనేది పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డొమైన్ ఒకటి, హోస్టింగ్ ఒకటి పర్చేజ్ చేసి ఈ వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి మిగతా అంతా కూడా రెడీమేడ్ టెంప్లేట్స్, రెడీమేడ్ ప్లగిన్స్ ఉంటాయండి. ఓకే, అంటే ఏం కావాలి అన్నా ఒక టెంప్లేట్ ఉంటుంది రెడీమేడ్గా, దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా మన అదే మోడల్ వెబ్సైట్ మనకి వితిన్ 1 అవర్ మనం తయారు చేసుకోవచ్చు. బా, బాగుందండి. కేవలం నిమిషాల్లో టెంప్లెట్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వీళ్ళు ఏంటి అంటే రైట్ టెంప్లెట్ ఐడెంటిఫై చేయడం తెలియాలి. రైట్ టెంప్లెట్ ఐడెంటిఫై చేయడం తెలియాలి, ఏ బిజినెస్కి ఏ టెంప్లెట్ కావాలి, ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలియాలి. కొన్ని టెంప్లెట్స్లో కొన్ని ఫీచర్స్ ఉండవు, వాటిని ప్లగిన్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇది రాకెట్ సైన్స్ అయితే కాదు, అంటే ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే చేయగలరు అనేది అయితే కాదు, ఎవరైనా కూడా నేర్చుకోగలరు. ఓకే, ఎవరైనా కూడా నేర్చుకుని వెబ్సైట్స్ తయారు చేయగలరు. ఎలా సార్, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయండి దీని మీద? సార్, ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఏంటంటే దీని మీద ఎర్నింగ్ అనేది డైరెక్ట్గా ఉండదు. సో వర్డ్ప్రెస్ సబ్జెక్ట్ మనకు వచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా వెబ్సైట్స్ తయారు చేసి ఇవ్వచ్చు. ఓకే, సాధారణంగా వెబ్సైట్స్ తయారు చేయాలి అంటే కొంత లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. ఒకప్పుడు మనం ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే కనీసం చాలా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ వర్డ్ప్రెస్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఏ వెబ్సైట్ కావాలి అన్నా స్టార్టింగ్ ఒక 10,000 నుంచి బేసిక్ వెబ్సైట్స్ అన్నీ కూడా తయారు చేసి ఇవ్వటం అనేది స్టార్ట్ చేశారు. సో చాలామంది వర్డ్ప్రెస్ ప్రాపర్గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏజెన్సీస్ లాగా స్టార్ట్ చేసుకుని కూడా ఈ వెబ్సైట్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. సో ఒక బిజినెస్ వాళ్ళకి మనం ఒక వెబ్సైట్ తయారు చేసి ఇస్తే 5,000 నుంచి 10,000 రూపాయలు ఈజీగా ఛార్జ్ చేయొచ్చు బేసిక్ వెబ్సైట్కి కూడా. ఇవాళ రేపు ప్రతి ఒక్క బిజినెస్కి అయితే ఒక వెబ్సైట్ కావాలండి. అవును, సో వీళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి లోకల్లో ఎవరెవరికి వెబ్సైట్స్ అవసరం ఉంది అనేది. దానికన్నా ముందు వీళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసాక మాత్రమే మనీ ఎర్నింగ్ గురించి ఆలోచించాలి. ఎస్, అలాగే వీళ్ళకి వెబ్సైట్స్ తయారు చేయడం వస్తే ఇంకా ఆన్లైన్లో కూడా మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఉదాహరణకు మనకి ఫ్లిప్పా ప్లాట్ఫామ్ ఉంది. ఫ్లిప్పాలో కూడా స్టార్టర్ వెబ్సైట్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటేనండి, ఎవరైనా సరే వెబ్సైట్ని రెడీమేడ్గా తయారు చేసి దానిలో ఉంచేస్తారు. అంటే ఒక పర్టికులర్ థీమ్ కూడా ఇన్స్టాల్ చేసేసి డొమైన్ కూడా పర్చేజ్ చేసేసి దానిలో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక కోర్సెస్ అమ్మడానికో లేకపోతే పెట్ స్టోర్ కోసం నాకు ఒక వెబ్సైట్ కావాలి. నేను ఇప్పుడు డొమైన్ కొని హోస్టింగ్ కొని అది కూడా చేయకుండా
అవన్నీ రెడీగా చేసేసి ఉంటాయి అక్కడ. $50 నుంచి $100 మధ్యలో ఉంటాయి. కానీ వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అంటే చాలా తక్కువ. సో ఈ విధంగా కూడా చేస్తూ మనీ ఏం చేయొచ్చు. మనీ ఏం చేసేదానికైతే నిజంగా మనకి వాట్ప్రెస్ సబ్జెక్ట్ ఉంటే 10,000 ఏం చేయటం అనేది చాలా ఈజీ అండి. కాకపోతే ఏంటి అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకునే దానికి సంబంధించి రైట్ పర్సన్ కావాలి, కంప్లీట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కావాలి. ఒకసారి చూద్దాం సార్ ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. Flippa.com FLIPPA Flippa.com అని ఉంటుంది ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఒక డొమైన్ అమ్మాలి అన్నా, వెబ్సైట్ అమ్మాలి అన్నా కూడా, మొబైల్ అప్లికేషన్ అమ్మాలి అన్నా కూడా దీని ద్వారా అమ్మొచ్చు కొనొచ్చు. అంటే ఎగ్జిస్టింగ్ రెడీగా ఉన్నటువంటి వెబ్సైట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కోసం వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ డిజైన్ చేసిన వెబ్సైట్ తీసుకుని దానిలో జస్ట్ నేమ్ అవన్నీ మార్చుకుంటే సరిపోతుంది అని నేను అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే అలాంటి వెబ్సైట్స్ కావాలి అంటే ఈ Flippa.comలో వాళ్ళు అలాంటి వెబ్సైట్స్ పర్చేజ్ చేయొచ్చు. Flippa ద్వారా కొత్తగా ఈ వెబ్సైట్ గురించి విన్నవాళ్ళు, ఇప్పుడే ఈ వెబ్సైట్ గురించి తెలుసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు దీని ద్వారా మనీ ఏం చేయాలి అని అనుకుంటే మీకు రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే బేసిక్ స్టార్టర్ వెబ్సైట్స్ క్రియేట్ చేయటం, లేదు అంటే బేసిక్ డొమైన్స్ మీరు పర్చేజ్ చేస్తూ ఆ డొమైన్స్ మీరు ఇక్కడ లిస్టింగ్ చేయడం ద్వారా కూడా మనీ అనేది ఏం చేయొచ్చు. డొమైన్స్ లిస్టింగ్ చేస్తూ మనీ ఎలా ఏం చేయొచ్చు అనేది కూడా మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ మనకేంటి అంటే హైయెస్ట్ పెయిడ్ డొమైన్ నేమ్స్ అని చెప్పి మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు వికీపీడియాలో హైయెస్ట్ పేజెస్ తీసుకున్నటువంటి డొమైన్ నేమ్స్ కనుక మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ tesla.com మీకు ఎలాన్ మస్క్ ఐడియా ఉండే ఉంటుంది, వినే ఉంటారు పేరు. tesla.comని $11 million పెట్టుకున్నారు కేవలం ఆ డొమైన్ నేమ్ని, అంటే ఆ URL ఏదైతే ఉంటుందో tesla.com అనేది దాన్ని కొనడానికి పే చేసినటువంటి అమౌంట్. ఇదిగోండి hotels.com 11, wise.com $30 million. కానీ మనం ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి అంటే ఎంత అవుతుంది? మనం ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి అంటే .com పర్చేజ్ చేయాలి అంటే $849, .org $599, .in $199, .online $99, .live $199. ఈ విధంగా మనం ఒక ₹1,000, మోస్ట్లీ ₹1,000 లోపు మీరు ఎటువంటి డొమైన్ అయినా కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్ పాపులర్ అన్నీ కూడా మనకు ఒక ₹1,000లో వస్తాయి. ఇదే ₹1,000 డొమైన్ని మనం కనుక ఫస్ట్ మంచి డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫ్లయింగ్ కార్స్ ఎగ్జాంపుల్ మీకు కావాలి అంటే ఫ్లయింగ్ కార్స్ అని, ఇప్పుడు 10 years back ఫ్లయింగ్ కార్స్ వస్తాయి అనే థాటే లేనప్పుడు సమ్ ఎక్స్పైజెడ్ పర్సన్ ఏంటంటే ఈ ఫ్లయింగ్ కార్స్ అనే డొమైన్ని పర్చేజ్ చేసేసి పక్కన పెట్టారు. 10 సంవత్సరాలకి సంవత్సరానికి ₹1,000 చొప్పున $10,000 తను మొత్తం దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. రీసెంట్గా అలాంటి డొమైన్ ఏదైతే ఫ్లయింగ్ కార్స్ స్టార్ట్ అయ్యే డొమైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ₹1,00,000 పైన అవన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటి అంటే, ఎందుకంటే ఆల్రెడీ ప్రోటోటైప్ అయింది, టెస్ట్ అయింది, ఫ్లయింగ్ కార్స్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది కూడా, ఇప్పుడు అది వేరే కంట్రీస్లో ఆల్రెడీ టెస్ట్ రన్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో త్వరలో ఫ్లయింగ్ కార్స్ అనేది చాలా నార్మల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే దానికి సంబంధించి సెర్చెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా కూడా వాళ్ళు ఏంటి మంచి పేరు ఉండాలి, వాళ్ళకి ఈజీగా గుర్తుండేలాగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఎంత పెట్టి కొనడానికైనా ఆలోచించరు. డొమైన్ నేమ్ సెల్లింగ్ ఆర్ డొమైన్ ట్రేడింగ్ అంటాం. సో మీకు దీనికి సంబంధించి కూడా డీటెయిల్ నేను మీకు ఫ్రీగానే మన యూట్యూబ్ ఛానల్లో కోర్స్ రాబోతూ ఉంది. అంటే అసలు ఒక డొమైన్ నేమ్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలాంటివి సెలెక్ట్ చేస్తే మనకి డిమాండ్ ఉంటుంది, అసలు మనం కొన్న తర్వాత దాన్ని కనీసం ఒక 2-3,000 లాభంతో అయినా సరే అమ్మాలి అంటే, కొన్న వెంటనే అమ్మాలి అంటే కూడా ఏ ప్లేసెస్లో అమ్మచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు నేను ఆ కోర్సులో చెప్తాను. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఒక ₹1,000 పెట్టి ముందు ఒక డొమైన్ నేమ్ అనేది పర్చేజ్ చేసి ఆ పర్చేజ్ చేసినటువంటి డొమైన్ నేమ్ని మీరు ఈ విధంగా ఈ Flippa.comలో మీరు రిజిస్టర్ అయ్యి ఇక్కడ మీరు సెల్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడవచ్చు డొమైన్స్లో ఇక్కడ మీకు చూస్తే ఫీచర్డ్ కావాలా, ఎండింగ్ సూన్ కావాలా, బై ప్రైస్, బై ఏజ్, ఈ విధంగా మీకు డొమైన్ ఎలాంటిది కావాలి ఏంటి అని మొత్తం ఇక్కడ వస్తుంది. మంచిగా అమ్మకానికి ఉన్నటువంటి డొమైన్ నేమ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు. shop.wine $11,000 అమ్మడానికి ఉంది, అలాగే asset.co $1,000 అమ్మడానికి ఉంది, అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే hairshaving.com $855.
instantpainkiller.com $150 అలాగే mywebphoto.com $40 ఇలా కొంచెం మంచి డొమైన్స్ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే వాటిని ఈజీగా మనం ఇక్కడ లిస్ట్ చేయొచ్చు. మీకు ఫ్లిప్పాలో ఎలా లిస్ట్ చేయాలి మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ కోర్సుగా మీకు ఇవ్వబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాం అని చెప్పేసి నాకే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు. మెసేజ్ పెట్టి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ త్రూ అంటే మీ టీమ్కి నేను సెండ్ చేస్తున్నాను. సో వాళ్ళే ఫాలోఅప్ చేస్తున్నట్టున్నారు. జాబ్ గ్యారంటీ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా కనుక్కున్నారు. ఆల్మోస్ట్ కొంతమంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అయినట్టున్నారు. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు అయితే మీ దగ్గర కొన్ని వర్టికల్స్ ఉన్నాయి అంటే కొన్ని యాప్స్ త్రూ కూడా మనీ ఏం చేయొచ్చు అవి కూడా నేర్చుకోండి. క్యాన్వా కానీ ఫైవర్ కానీ ట్రూ ల్యాన్స్ కానీ ఇటువంటివి కొంతమంది అయితే వర్క్ షాప్స్ అడుగుతున్నారండి. ఎక్కువగా నాకు అడిగిన వాళ్ళు కూడా క్యాన్వా ఫైవర్ వీటితో పాటు కొన్ని అడుగున్నారు. సో ఎప్పుడైనా సరే వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తే ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉంటుందంటారు? ప్రస్తుతానికి అయితే సార్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ నేర్చుకుంటారు. కొంతమంది ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కాదు. ఉదాహరణకు ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వర్డ్‌ప్రెస్ గురించి చెప్పాం. సో కొంతమంది నాకు వర్డ్‌ప్రెస్ ఒకటే కావాలి అది కూడా లైవ్ క్లాసెసే కావాలి అంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే హైదరాబాద్లో వీకెండ్స్లో సాటర్డే సండే లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ మంత్ జూలై 31న వర్డ్‌ప్రెస్కి సంబంధించి 2 డేస్ లైవ్ వర్క్షాప్ జరుగుతుంది. ఈ 2 డేస్ లైవ్ వర్క్షాప్లో ఆ 2 డేస్ లైవ్ వర్క్షాప్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆ 2 డేస్లో ఎలాంటి వెబ్సైట్స్నైనా తయారు చేయగలిగేలాగా ఈ 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 2 డేస్ ట్రైనింగ్లో లంచ్ కూడా మనం ఇక్కడే మనం ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది ట్రైనింగ్తో పాటు. సో ఈ 2 డేస్ తర్వాత ఒక 1 వీక్ 1 మంత్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి వెబ్సైట్స్ అయినా తయారు చేసి ఇందాక మనం అనుకున్న విధంగా మనీ ఏం చేసే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ప్రాక్టీస్ చేయకుండా బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి డైరెక్ట్గా ఒక పాయింట్కి వచ్చేసి మాట్లాడతాం. ఏ కోర్స్ అయినా సార్ కోర్సు కొనటమో లేకపోతే వీడియోస్ చూడటం ద్వారానో అయితే డబ్బులు రావు. అది మనం ప్రాక్టికల్గా ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తే తప్ప రిజల్ట్ పొందడం అనేది మాత్రం జరగదు. ఓకే, క్లారిటీ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక నిజంగా డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ త్రూ సో మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా సరే అది కూడా ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ చాలా హ్యూజ్ స్కోప్ ఉంది. సో ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని సో సొంతగా కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, జాబ్ గ్యారంటీ ప్రాసెస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత అన్ని ప్రాపర్గా ఉన్న తర్వాత చెక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ దానితో పాటు కొంతమంది యాప్స్ నేర్చుకుందాం అనుకుని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఆన్లైన్ మనీ ఎర్న్ చేసుకోవడానికి యాప్ సోర్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఇప్పుడు ఫైవర్ కానివ్వండి, ట్రూ ల్యాన్స్ కానివ్వండి, లేదా క్యాన్వా కానివ్వండి, ఇటువంటి చూసినా కూడా దాని త్రూ ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ అవి ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎలా ఉంటుంది అనేటువంటి కోర్స్ కూడా మీరు నేర్చుకుందాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి చాలామంది మెసేజ్ పెట్టున్నారు. సో వాళ్ళకి నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నాను. అటువంటి వాళ్ళు ఎవరున్నా సరే నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు సాయి రమేష్ గారిని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం అడగాలి అనుకుంటే కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు, ఆప్షన్ కూడా ఉంది మీకు. ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.